இருக்கும் நிறையிருத்துண்ண இருக்கும் இறையிருத்துண்ண இவ்வுலகுக்கும் தன்மூர்த்தி இருக்கும் இறையிருத்துண்ண இவ்வுலகுக்கும் தன்மூர்த்தி நிறுத்தினான் நிறுத்தினான் தெய்வங்களாக நிறுத்தினான் தெய்வங்களாக அத்தெய்வ அத்தெய்வ நாயகனானே அத்தெய்வ நாயகன் ஆனே மறுத்திருமார்வன் மறுத்திருமார்வன் அவன் தன் பூதங்கள் கீதங்கள் பாடி அவன் தன் பூதங்கள் கீதங்கள் பாடி வெறுப்பின்றி ஞாலத்து மிக்கார் வெறுப்பின்றி ஞாலத்து மிக்கார் மேவி தொழுதுய்யமின் நீரே மேவி தொழுதுய்யமின் நீரே தொழுதுய்ய மின் நீரே நம்மாழ்வார் திருவடிகளே சரணம் பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபனிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேத சாகரம். சாத்விகులైనటువంటి ஸ்ரீ வைஷ்ணவுல యొక్క సహవాసంతో భగవంతుణ్ణి ఆశ్రయించి ఉజ్జీవించండి అని 8వ పాశురం ద్వారా మనకు ఉపదేశిస్తూ ఉన్నారు. ఈ 8వ పాశురాన్ని అనుసంధానం చేసి ఆ పాశురార్థాన్ని భావిద్దాం. ఇరుక్కుం ఇర ఇరుత్తుణ్ణ ఎవ్వులహక్కుం తన్మూర్తి నిరుత్తినాన్ దైవంగళాహ అత్తైవ నాయగందానే మరుత్తిరుమార్వనవందన్ పూదంగల్ కీదంగల్ పాడి வெறுப்பின்னி ஞாலத்துமிக்கார் மேவி தொழுதுயும் மினிரே. ஓ லோகுலாரா, மீரந்தா கூட భగవంతుడైనటువంటి శ్రీమన్ నారాయణుని యొక్క దాసులు ఈ లోకంలో సంచరిస్తున్నారే, ఆ మహనీయుల యొక్క పాదములను ఆశ్రయించి ఉజ్జీవించండి. భాగవతోత్తముల యొక్క సమాశ్రయణం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి గతుల్ని కలిగిస్తుంది మీకు. కనుక మేవి తొయుదు ఉయ్యమ్మిన్, ఆ భాగవతోత్తములను ఆశ్రయించి వారిని సేవించి ఉయ్యమ్మిన్ ఉజ్జీవించండి అని పాశురంలో మనకు చెప్తూ భగవంతుడు ఏ విధముగా ఈ లోకములన్నింటినీ కూడా ఆయన సృష్టించి దీన్ని రక్షిస్తున్నాడో ఈ పాశురం ప్రారంభం నుంచి చెప్తున్నారు. ఇరుక్కుం ఇర ఇరుత్తు, ఇరుక్కుం ఇది కర్తవ్యము, అంటే ఇది చేయదగినటువంటిది అని మనకు వేదములు విధిస్తాయి. ఇది చేయండి, ఇది చేయొద్దు అని. ఇదం కురు ఇదం మాకార్షీహి, ఇది చేయి ఇది చేయొద్దు అని చెప్పేటువంటిదే వేదము. అంటే కనుక వేదమును ప్రభు సంహితము అని అంటారు. ప్రభు సంహితమైనటువంటి వేదము మన బోటి వారికి విధి నిషేధాత్మకమైనటువంటి ఆజ్ఞలను చెబుతుంది. కనుక శాసనాత్మకమైనటువంటి శాస్త్రము వేదశాస్త్రం. దాంట్లో కర్తవ్యముగా ఇది చేయి అని చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని ఇరుక్కుం ఇరై ఇరుత్తు, కర్తవ్యమై ఇది చేయాలి అని తప్పనిసరిగా చేయవలసిందిగా విధిగా ఉన్నటువంటి నిత్య నైమిత్తికములైనటువంటి కర్మలు, నిత్యకర్మలు నైమిత్తికమైనటువంటి కర్మలు అని అంటారు. నిత్యకర్మలు అంటే ఏమిటి అంటే ప్రతిరోజు మనం తప్పనిసరిగా చేయవలసినవి. నైమిత్తికములు అనంటే ఒక ప్రత్యేకమైనటువంటి కొన్ని
ఫలములను కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులను అనుసరించి వచ్చేవి, దేశకాలములను అనుసరించి వచ్చేటువంటి వాటిని నైమిత్తికములు అని అంటారు. కనుక నిత్యకర్మలు నైమిత్తిక కర్మలు తప్పనిసరిగా ఎవరైనా సరే ఆచరించి తీరవలసినవి. కనుక కర్తవ్యముగా ఉండేటువంటి ఇరుక్కుం ఇరయిరుత్తు ఉన్న అలాంటి నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించి తద్వారా మనం పొందేటువంటి ఫలములు, ఏ పుణ్యం పుణ్యఫలములో పాపఫలములో ఉంటాయి కదా, ఆ పాపఫలములనో పుణ్యఫలములనో ఇరుక్కుం ఇరయిరుత్తున్న ఎవ్వుల హక్కున్ తన్మూర్తి నిరుత్తినా, వారి వారి యోగ్యతలను అనుసరించి వాళ్ళు, అంటే వారి వారి యోగ్యతలు అంటే లోకంలో గుణత్రయమునకు సంబంధించినటువంటి వారు ఉంటారు కనుక, అంటే సాత్వికులు రాజసులు తామసులు అందరూ ఉంటారు కనుక వారందరికీ సంబంధించినటువంటిదే వేదం కూడా మనకు నియమిస్తూ ఉన్నది. కానీ సాత్వికులైనటువంటి వారు వారికి సాత్వికమైనటువంటి లక్షణములకు తగినటువంటి ఏ విధులైతే ఉన్నాయో వాటిని ఆచరిస్తారు. రాజసు తామసులైనటువంటి వారు వారి గుణములకు తగిన విధంగా వారు వారి కర్మలను ఎంచుకొని వారు ఆశ్రయించి చేస్తూ తద్వారా ఆయా దేవతల ద్వారా ఆయా ఫలితములను పొందుతూ ఉంటారు. ఇదే మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు, ఇరుక్కుం ఇరయిరుత్తున్న ఎవ్వుల హక్కుం తన్మూర్తి నిరుత్తిన. ఎవ్వుల హక్కుం, అన్ని లోకములలో కూడా వారు వారు ఆశ్రయించడానికి తగిన విధముగా తన యొక్క మూర్తి రూపములైనటువంటి అనేక మంది దేవతలను నిరుత్తినాన్ స్థాపించాడు భగవంతుడు అన్నమాట. యక్ష రక్షాంసి రాజసాహ ప్రేతాను భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాహ. యక్షుల్ని రాక్షసుల్ని ఆశ్రయించి పూజించి తద్వారా ఫలితములను పొందుతుంటారు రాజస గుణము కలిగినటువంటి వారు. ప్రేతాను భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాహ. తామసులైనటువంటి జనులు వాళ్ళు భూత ప్రేతములను గణములను వాటిని పూజిస్తూ వాళ్ళు ఆయా ఫలితములను పొందుతూ ఉంటారు. కానీ సాత్వికులైనటువంటి వారు భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడినే ఆశ్రయిస్తారు అని మనకు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ రాజస తామస రూపమైనటువంటి ఉపాసనా విధానములను, సాత్వికమైనటువంటి ఉపాసనా విధానమును చెప్పినట్లుగానే ఇక్కడ నమ్మాళ్ళవార్లు కూడా మనకు ఉపదేశిస్తూ ఉన్నారు. ఇరుక్కుం ఇరయిరుత్తున్న ఎవ్వుల హక్కుం తన్మూర్తి నురుత్తినాన్. అన్ని లోకములలో ఆయా దేవతలను ఉండేట్లుగా వారిని మనమంతా కూడా ఆశ్రయించేట్టుగా నిరుత్తినాన్, వారిని స్థాపించాడు. ఆయా దేవతలు ఆయా ఫలితములను ఇస్తారు. వీరు వీరు ఆ దేవతలను ఆశ్రయించి వారి ద్వారా ఆయా ఫలములను పొంది ఆ ఫలములను అనుభవిస్తూ ఉంటారు అని నిరుత్తినాన్ తైవంగళాహ అత్తైవ నాయకం దానే. వీళ్ళందరినీ దేవతలుగా నిలిపింది ఎవరు అనంటే తైవ నాయకం దానే, దేవనాథుడైనటువంటి శ్రీమన్నారాయణుడే. ఆయన ఎలాంటివాడు అనంటే మరుత్తిరుమార్వనవంతన్. ఆయన మాత్రం సాత్వికమైనటువంటి దైవం, సాత్వికులైనటువంటి వాళ్ళు ఆశ్రయించి ఉజ్జీవించేటువంటి దైవం. ఆయన గుర్తేమిటి అనంటే అసాధారణమైనటువంటి ఆయన దివ్యమంగళ విగ్రహ సన్నివేశాన్ని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు నమ్మాళ్ళవార్లు. మరుత్తిరుమార్వన్, మరు అంటే చిహ్నం అన్నమాట, శ్రీవత్స చిహ్నం. శ్రీవత్సం అనంటే పుట్టుమత్స. ఆ పుట్టుమత్సను కుడి వక్షస్థలంలో తాను ధరించి ఉన్నటువంటి వాడు అంతేగాడు మరుత్తిరుమార్వన్. శ్రీవత్సం అనేటువంటి పుట్టుమత్సను, ఆ పుట్టుమత్సతోటి కలిసి ఉన్నటువంటి అమ్మవారిని లక్ష్మీదేవిని వీరిద్దరినీ కూడా తన వక్షస్థలంలో ధరించినటువంటి వాడు. లక్ష్మీదేవి భగవంతుని యొక్క వక్షస్థలంలో తాను ఉంటుంది, ఉండి ఆయనకు క్షాంతి అనేటువంటి గొప్ప గుణాన్ని వృద్ధి పొందింపజేస్తుంది అని అంటారు అన్ననేటువంటి మహనీయులు. ఈశానాం జగతోస్య వెంకటపతేహే విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీ. తద్వక్షస్థల నిత్యవాసరసికాం, లక్ష్మీదేవి తాను విడిగా ఉండాలి అని అనుకోదుట, ఆ భగవంతుని యొక్క హృదయ కమలంలోనే తాను ఉండాలనుకుంటుంది. తనకు ఏది స్థానము అనంటే భగవంతుని యొక్క వక్షస్థలమే స్థానము అని. అందుకనే భగవంతుడికి కూడా ఏమని పేరు అనంటే శ్రీనివాసుడు అని పేరు. శ్రీనివాసుడు అంటే అర్థం ఏమిటి, లక్ష్మీదేవికి నివాసముగా అయినటువంటి వాడు ఆయన పరమాత్మ. కనుక శ్రీనివాసుడు ఆయన, ఆయన వక్షస్థలంలో చేరినటువంటి లక్ష్మీదేవి తక్షాంతి సంవర్ధిని, ఆ శ్రీనివాసుడి హృదయంలో ఉండేటువంటి క్షమాగుణాన్ని వృద్ధి పొందిస్తూ ఉంటుంది. సహజంగానే భగవంతుడు మనందరం చేసేటువంటి ఆశ్రయించిన వాళ్ళ యొక్క తప్పులన్నిటి కూడా క్షమించేస్తూ ఉంటాడు. అందుకనే గొప్ప వాత్సల్యం కలిగినటువంటి వాడు శ్రీనివాసుడు అని అంటారు.
వాత్సల్యం అనేటువంటి గుణం ఎక్కడ ప్రతిఫలిస్తూ ఉన్నది, ఎక్కడ మూర్తీభవించి ఉన్నది అని అంటే తిరుమల శ్రీనివాసుడి దగ్గరే మూర్తీభవించి ఉన్నది అని. అందుకనే ఎలాంటి పాపం చేసి ఈ వెంకటాచలానికి వచ్చి శ్రీనివాసుడిని సేవించినా అలాంటి వారి పాపములన్నీ తొలగిపోతాయి. కనుకనే దీనికి వెంకటాచలము అని పేరు రావడానికి కారణం అది. వేం అనేటువంటి వేమంటే పాపములు, వెంకటతి అంటే వేం పాపములన్నిటి కూడా దహించేస్తుంది. కనుక ఆ దహించేటువంటి కొండకు వెంకటము అని పేరు. ఈ వెంకటము అనేటువంటి అచలమునకు అధిపతి వెంకటాచలపతి అయినటువంటి శ్రీనివాసుడు ఆయన. కనుక ఆయన ఆ వెంకటాచలము అనేటువంటి ఆ కొండే చాలు, ఆయన దాకా అవసరం లేదు. ఆ కొండను ఒక్కసారి తలుచుకుంటే చాలు మనకు ఉండేటువంటి పాపముల్ని తొలగిపోతాయి అని అంటేనే ఆ వెంకటాచలపతిని స్మరిస్తే ఆ వెంకటాచలపతి స్మరణం అనేటువంటిది మనలో ఉండేటువంటి పాపములన్నింటినీ తొలగిస్తుంది కదా. కనుక అలాంటి వెంకటాచలపతి అయినటువంటి శ్రీనివాసుడు లక్ష్మీదేవికి స్థానముగా ఉంటాడు. ఆయన మనం చేసేటువంటి తప్పులన్నింటినీ కూడా క్షమిస్తాడు. ఆయన హృదయంలో ఉండేటువంటి లక్ష్మీదేవి ఆయనలో ఉండేటువంటి ఆ క్షమాగుణాన్ని మరింతగా వృద్ధి పొందిస్తూ ఉంటుంది. కనుకనే అన్ననేటువంటి వారు ఈ శ్లోకంలో తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధిని, ఆయన యొక్క వక్షస్థలంలో నివసిస్తూ నిత్య వాసరసిక నిరంతరం భగవంతుని యొక్క వక్షస్థలంలోనే ఉండాలి అని కోరుకుంటూ ఉంటుంది లక్ష్మీదేవి. అలా ఉండి ఏం చేస్తుంది అనంటే తత్ శాంతి సంవర్ధిని, ఆ భగవంతునికి ఉండేటువంటి క్షమాగుణాన్ని అభివృద్ధి చెందింపజేస్తూ ఉంటుంది, అభివృద్ధి చెందిస్తూ ఉంటుంది అన్నమాట. అలాంటిది ఆవిడ అని చెప్తారు. కనుక మరుత్తిరు మార్వన్ అవంతన్, ఆయన శ్రీవత్సమనేటువంటి పుట్టుమత్సను అలాగే లక్ష్మీదేవిని కూడా తన హృదయంలో ధరించి ఉన్నటువంటి వాడు. మరుత్తిరు మార్వన్ అవంతన్ పూదంగల్, అలాంటి శ్రీనివాసుడైనటువంటి శ్రీవత్సాంక శ్రీవత్స వక్షుడైనటువంటి శ్రీవత్సాంకుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క పూదంగల్ భక్తులైనటువంటి వారు. భూసత్తాయాం అనేటువంటి ధాతువు వల్ల ఏర్పడినటువంటిది ఈ పూదంగల్ అనేటువంటి పదం. ఈ పూదం అనేటువంటి పదం సంస్కృత భవం, సంస్కృతంలో ఉండేటువంటి భూత భూసత్తాయాం అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటి ఆ భూతపదం అనేటువంటిదే తమిళంలో పూదంగల్ అయిందనమాట. ఈ పూదంగల్ అంటే భగవంతుని యొక్క భక్తులు. పూదంగల్ కీదంగల్ పాడి, ఈ భక్తులంతా కూడా నిరంతరం కీదంగల్ పాడి ఆ భగవంతుని స్తోత్రం చేస్తూ అనేక రకాలైనటువంటి గీతములను ఆలపిస్తూ ఉంటారు. పూదంగల్ కీదంగల్ పాడి వెరుప్పిన్ని జ్ఞాలత్తుమిక్కార్, సహజంగా ఈ లోకంలో ఉండాలి అంటే భక్తులైనటువంటి వారికి ఈ లోకంలో కనిపించేటువంటి ఈ ప్రాకృతికమైనటువంటి లోపములన్నీ కూడా కనిపించి ఇక్కడ ఉండాలి అని అంటే వెరుప్పు వస్తుంది. వెరుప్పు అంటే విరక్తి, ఒక రకమైనటువంటి రోత కలిగిస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా సరే అసూయ ద్వేషములు రాగద్వేషాలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటే ఎంత భగవద్భక్తులైతే మాత్రం, ఎంత భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటే మాత్రం ఏమిటి ఈ లోకంలో ఇలా ఉందే, మనం ఎంత ప్రయత్నించినా ఈ లోకంలో ఈ అసూయ ద్వేషాలు మొదలైనటువంటి వంటి అన్నిటి కూడా మనం తొలగించుకోలేకపోతున్నామే అని ఈ లోకంలో ఉండడానికి భయపడుతూ ఉంటారు నిజమైనటువంటి భక్తులు. కానీ భక్తి మిక్కుటంగా ఉండేటువంటి ఇలాంటి వారు ఇక్కడ ఉండేటువంటి వారందరినీ కూడా మార్చే పద్ధతిలో ఉంటారు. కనుక ఎప్పుడైతే ఎప్పుడు కూడా మనకి ఎక్కడైనా ఒకచోట ఉండాలి అనిపించినా, ఒకచోట నుంచి వెళ్ళాలి అనిపించినా దానికి కారణం ఒకచోట ఉండాలి అని అంటే ఒక రకమైనటువంటి ఉత్సాహం, ఒకచోట నుంచి వెళ్ళిపోవాలి అని అంటే దాని మీద ఉండేటువంటి ఒక రకమైనటువంటి వైరాగ్యం. ఈ రెండూ కలిగినందువల్లే కదా మనం ఒకచోట ఉండాలి అని, ఒకచోట ఉండకుండా ఉండాలని మనం అనుకోవడం. కానీ ఉండాలి అనుకున్నా ఉండకూడదు అనుకున్నా దానికి కారణం మనకి ఆనుకూల్యం ఎక్కడుందో, ఆనుకూల్యం ఉన్న చోట ఉండాలి అనిపిస్తుంది. ఎక్కడైతే ప్రతికూలత కనిపిస్తుందో ప్రాతికూల్యం ఉన్నటువంటి చోట ఉండొద్దు అనిపిస్తుంది. ఈ లోకమంతా కూడా వైరాగ్యానికి భక్తికి వీటన్నిటికీ కూడా ప్రాతికూల్యమైనటువంటి రీతిలో ఉన్నందువల్ల ఈ లోకంలో ఉండాలి అని అంటే భగవద్భక్తులు అయ్యో ఇలాంటి లోకంలో ఉండాల్సి వచ్చిందే, ఇక్కడ ఎక్కడా కూడా మన భక్తి పెంపొందించుకోవడానికి లేకపోతే భక్తి శ్రద్ధలు వృద్ధి పొందడానికి సరైనటువంటి ఇది కనిపించట్లేదు, వాతావరణమే కనిపించట్లేదు అని బాధ కలిగినప్పుడు ఈ లోకంలోంచి వెళ్ళాలనుకుంటారు. నిజానికి ఈ లోకంలోనే అవన్నీ కూడా ఉంటే చూడండి, మనకి మామూలుగా ఉండేటువంటి ప్రదేశాలకు కొన్ని పుణ్యక్షేత్రాలకు చూస్తే మనకు వ్యత్యాసం చూస్తే, ఆ పుణ్యక్షేత్రాలను చూడగానే అక్కడ ఉండేటువంటి ఆ వాతావరణం అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనకు అలాంటి క్షేత్రంలో ఉంటే ఎంత బాగుండు, మనం ఎక్కడో ఉన్నామే ఈ క్షేత్రంలో ఉండలేకపోయామే అని బాధ కలుగుతూ ఉంటుంది వేరే చోట ఉన్నటువంటి వారికి.
చెప్పే కారణం ఏమిటి అని అంటే అక్కడ ఉండేటువంటి ఆనుకూల్యమైనటువంటి పరిస్థితులు అన్నమాట. తిరుమల మొదలైనటువంటి క్షేత్రములకు ఏ ఏ ప్రాంతముల నుండో ఎవరెవరో ఎంతోమంది వచ్చి అక్కడ ఉండేటువంటి భగవంతుణ్ణి సేవించి ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు అలాగా ఆ క్షేత్రంలోనే ఉండాలి అని భావిస్తూ ఉంటారు అంటే దానికి కారణమేమిటి, వాళ్ళు ఉన్నటువంటి చోటు కంటే ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రదేశాలలో ఉండేటువంటి ఆనుకూల్యమైనటువంటి పరిస్థితులు అన్నమాట. అంటే ఆ ప్రాంతంలో భగవత్ సాన్నిధ్యం ఉండి ఆ భగవంతుని సాన్నిధ్యం వల్ల అక్కడ ఉండేటువంటి వారిలో గొప్ప పరివర్తన, సాత్వికమైనటువంటి బుద్ధి ఇవన్నీ కూడా ఉంటే ఈ సాత్వికమైనటువంటి ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ సాత్వికమైనటువంటి భావనలు భక్తులలో ఏర్పడి ఇలాంటి చోట ఉండాలి, నిరంతరం ఇక్కడే ఉండాలి అనేటువంటి ఒక కోరిక కలిగే విధంగా ఎలాగైతే చేస్తుందో అదేవిధంగానే ఇక్కడ ఈ ప్రపంచమంతా కూడా నమ్మాళ్ళవార్ల యొక్క దర్శనంలో వారు దర్శించేటప్పటికీ అన్ని చోట్ల కూడా వైష్ణవులే, అంతా సాత్వికమైనటువంటి ప్రాంతమే, ఇదంతా చూసేటప్పటికీ వారికి అంతా సాత్వికమైనటువంటి పురుషులు, అంతా వైష్ణవులే కనిపిస్తూ ఉన్నారు కదా, వారంతా కూడా లోకమంతా కూడా వ్యాపించి ఉండి పూదంగల్ కీదంగల్ పాడి భగవంతుని యొక్క శ్రీవత్స శ్రీనివాసుని యొక్క నామములనే నిరంతరం కీర్తిస్తూ సంకీర్తన చేస్తూ కీదంగళ్ళు పాడి వెరుప్పిన్ని జ్ఞాలత్వమిక్కారు. ఎప్పుడైతే వాళ్ళ భగవత్ సంకీర్తనలు ఎక్కడ చూసినా అలాంటి వారి యొక్క వాతావరణే వాళ్ళు ఎప్పుడైతే కనిపించారో వాళ్ళందరికీ కూడా వెరుప్పు అనేటువంటిది లేకుండా పోయిందిట. వెరుప్పు అంటే ఇక్కడ ఉండొద్దు అనిపించట్ల వాళ్ళకి, పరమపదంలో నిరంతరం వాసం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు నిరంతరం అక్కడే ఉండాలని ఎలాగైతే అనుకుంటారో అదేవిధంగా ఈ భూలోకంలో ఉండేటువంటి ఈ వైష్ణవులందరూ కూడా అనుకుంటున్నారట ఇక్కడే మనం ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఎక్కడికో వెళ్లాల్సిన పనే ఉంది, పరమపదానికి వెళ్ళే సుఖాన్ని అనుభవించాలా, భగవంతుణ్ణి ఈ తిరుమలలోనే ఉండేటువంటి శ్రీనివాసుణ్ణి, ఈ భూలోక వైకుంఠమైనటువంటి ఈ తిరుమలలో ఉండేటువంటి శ్రీనివాసుణ్ణి, ఈ భూలోకంలోనే ఉండేటువంటి శ్రీరంగంలో ఉండేటువంటి శ్రీరంగనాథుణ్ణి, ఈ భూలోకంలోనే ఉండేటువంటి కాంచీపురంలో ఉన్నటువంటి వరదరాజుని, వీళ్ళని సేవిస్తే చాలదా, ఇదే పరమపదంలాగా ఉంది కదా అని భావించి ఇక్కడ వెరుప్పిన్ని జ్ఞాలత్వం ఇక్కారు. భూలోకం అంతా కూడా వారికి పరమపదంలాగా కనిపించేటప్పుడు వారంతా కూడా ఉన్నారు, మేవి తొయ్యుదుయ్యమ్మినీరే, మీరంతా కూడా ఆ వైష్ణవోత్తములను ఆశ్రయించి సేవించండి, వారితో పాటు భగవంతుణ్ణి సేవించండి అని మన బోటి వారందరికీ కూడా నమ్మాళ్ళవార్లు ఈ పాశురం ద్వారా భాగవతోత్తముల వైభవాన్ని, ఇతర దేవతలందరినీ కూడా ఆయనే నియమించాడనేటువంటి గొప్ప సత్యాన్ని ఈ పాశురం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఆళ్వార్ దివ్య తిరువడిహళే శరణం. இவ்வுலகுக்கும் தன்மூர்த்தி இருக்குமிரை இருத்துண்ண இவ்வுலகுக்கும் தன்மூர்த்தி நிறுத்தினான் தெய்வங்களாக நிறுத்தினான் தெய்வங்களாக அத்தெய்வ அத்தெய்வநாயகனானே அத்தெய்வநாயகன் ஆனே மறுத்திருமார்வன் மறுத்திருமார்வன் அவன் பாடி அவன் தன் பூதங்கள் கீதங்கள் பாடி வெறுப்பின்றி ஞாலத்து மிக்கார் வெறுப்பின்றி ஞாலத்து மிக்கார் மேவி தொழுதுய நம்மாழ்வார் திருவடிகளே சரணம்.